రెండు సంవత్సరాలు పూర్తి అయిన దాన్ని బట్టి ఏం చేయ ఎలా చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నవరత్నాల కన్నా ఎక్కువే ఆయన చాలా కార్యక్రమాలు చేశారు పేద ప్రజలను చూశారు పేదలంటే ఆయన చాలా ఇష్టం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా చోటం ఏముండదేక జరుగుతానే ఉంటాయి జరిగాయన్నీ అమ్మవడని అయ్యని ఇయ్యని ఇళ్ళని మొత్తం ఇచ్చేశారు కదా ఆయన ఇచ్చినప్పుడు ఇంకేంటి ఇంకా ఆయన చూడాల్సిన అవసరం లేదు ఆయనకి అట్లా 40 సంవత్సరాలైనా సీఎం అవుతాడు ఆయనకి 40 సంవత్సరాలు వైఎస్ జగన్ సీఎంగా ఉంటాడు ఆయన చేసిన పథకాలన్నిటికీ ప్రజలంతా చాలా సంతోషపడతా ఉన్నారు మన ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు ఎందుకంటే ఆయన చేసే పనులకి ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళి ఓటేయమని ఎవరిని అడగల అడగకపోయకుండా వీళ్ళే వెళ్ళి ఓట్లు వేశారు ఎందుకే సార్ తెలుసా ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ప్రతి ఒక్క ఇంటికి ఒక సభ్యుడికి వెళ్ళిచ్చారు ఒక సభ్యురాలికి వెళ్ళిచ్చారు అలాంటప్పుడు ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు దేవుళ్ళు అంటాడని అని అంటున్నారు ఇంకా ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు అయితే ఇంత భారీ మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల జనాన్ని సోమరిపోతుల్ని చేయడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి దాన్ని ఎలా చూస్తారు ప్రతిపక్ష వాళ్ళకి పిచ్చెక్కింది పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు మీకు సిగ్గు శరం ఉంటే మీరు అట్లాంటి మాటలు మాట్లాడరు మీరు ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మీరు ఆలోచించలేదు మీకోసం మీరు ఆలోచించారు మీరు దొంగ వ్యాపారాలు చేశారు దొంగతనాలు చేశారు మీరు భూ కబ్జాలు చేశారు మీరు ప్రజలకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు మేము పేద ప్రజలకు మమ్మల్ని సోమరిపోతులు చేయటం పెట్టరు ఏదోలా మీరు అసలు మమ్మల్ని చేయటం ఏంటి మాకేమిచ్చారని మాకు ఒక ఇల్లు ఇచ్చారు అది ఇంకా మా హ్యాండ్ వర్కౌట్ రాలేదు అది ఆ స్థలం ఇస్తే ఇల్లు కట్టి మాకు ఇస్తానన్నారు మేము ఉంటాను కానీ అమ్ముకోవటానికి కాదు అది మాకు ఇల్లు ఇచ్చారు అమ్మఒడి అమ్మఒడి అంటే పిల్లలు వేశాడు నీ కళ్ళు పోయినాయా నువ్వంటే కోట్లు కోట్లు పెట్టి చదివేస్తావు దొంగతనాలు చేసే ఒక బాటి చంద్రబాబు నీ నాయకులు కలిసి కానీ మాకేమిచ్చాడని చెప్పండి మాకేమిస్తాం మేము సోమరిపోతున్నాం అయ్యాం మేము ఆయన ఇచ్చా 1750 రూపాయలకి మేము సోమరిపోతున్నామా ఏ 18 కోట్లు ఇచ్చాడా 18 లక్షలు ఇచ్చాడా సిగ్గులేని మాటలు మాట్లాడబాకండి మీరు జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని సోమరులు అన్నారా మీకు మర్యాదగా ఉండదు ఏంటి అనుకుంటున్నారు మేము సోమరులు ఏంటి యదోలారా మేము కష్టపడి పనులు చేసుకుని బతుకుతుంటాయి మేము సోమరులు ఏంటి సోమరులు కాదు పేద ప్రజలు లాక్డౌన్లో కూడా ఆయన చాలా బాధలు పడ్డారు పనులు లేక వ్యాపారాలు లేక చిన్న చిన్న వ్యాపారాలు టిఫిన్ వ్యాపారాలు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు బాధపడుతున్నారు తింటానికి కూడా అని చెప్పేసి మాకు డబ్బులు ఇస్తే చేయూత అలాంటివి మాకు ఇచ్చారు అవి వాటికి మాకు 1750 రూపాయలు అమ్మ ఒడి డబ్బులకి మేము సోమరులు పోయి ఇంట్లో నిద్రపోతున్నామా తాగి నిద్రపోతున్నామా తినే నిద్రపోతున్నామా సిగ్గులేని మాటలు మాట్లాడారంటే మీకు మర్యాద ఉండదు ఇప్పటికే ప్రజలు మీకు బాగా బుద్ధి చెప్పారు ఓటుతో బుద్ధి చెప్పారు మీకు ఇంకా సిగ్గులేని మాటలు బేవర్స మాటలు మాట్లాడుకోకుండా మీరు ఏం పరిపాలన చేశారో మీరు చెప్పండి మొన్న ఏమంటున్నాడు గద్దే రామ్మోహన్ మొన్న ఇళ్ళెత్తాం అని అంటే జగన్ ప్రభుత్వానికి 50 లక్ష రూపాయలు ఇచ్చారంటున్నారు చెప్పమ్మారండి ఎవరికి ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్ళు కాగితాలు తీసుకొచ్చానమ్మండి ఆ లక్ష ఆ 50 ఇచ్చింది ఎవరికో తెలుసా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకున్నాడు అవి మాకు ఇళ్ళు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు మేము డబ్బులు కట్టాం మా డబ్బులు భారీ నీకు సిగ్గుందా మా డబ్బులు తీసుకున్నా వెళ్ళిపోయావు నువ్వు అందుకే నీకు బుద్ధి చెప్పారు ప్రజలు డబ్బులు ఇళ్ళకని తీసుకుంది మీరు ఈ జగన్ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చాడు ప్రజలకి అందుకే జగన్ గారు అంటే అందరికి ఇష్టము మళ్ళీ మళ్ళీ వేస్తారు మొన్న ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్పారు ఆయన మీకు బుద్ధి లేదా మీ సిగ్గు లేదా మీకు మాట్లాడటానికి నువ్వేమన్నావు చంద్రబాబు మొన్న ఏమన్నావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏలు చూపించావు అందరికీ ఎలక్షన్ ముందు ప్రచారానికి వచ్చి ఏలు చూపించి రండి మీరు రండి మీరు రండి అన్నావు ఏంటది అసలు అది రాజకీయ నాయకుడు మాట్లాడే మాట్లాడినగి పాచిపల్లికి వెళ్తానన్నావు మేము పాచిపల్లికి వెళ్తాం నువ్వేన్నావు కా మేము ఇంకా సోమరిపోతులు పెట్టాయం మేము పాచి పనులు చేసుకొని బొచ్చులు దొంగకునే వాళ్ళమే మేము సోమరిపోతులు పెట్టాయం మీరు పాచి పనులు చేయటానికి ఆటికి ఇటుకి ఊర్లు వెళ్ళొద్దు అన్నావు ఎవడో పాచి పని చేయట్లా కష్టపడి పని చేసుకుంటున్నావు దాన్ని పాచి పని అని అనరు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు మమ్మల్ని పట్టుకొని ఎప్పుడు కూడా నువ్వు మమ్మల్ని వ్యతిరేకంగా పక్కన పెడతావు మీ వాళ్ళకి మీ పార్టీ వాళ్ళకే నువ్వు లోన్లు ఇచ్చావు నిధులు ఇచ్చావు అన్ని ఇచ్చావు మాట్లాడి పేదవాళ్ళకి ఒక్క రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు నీ మొహం వేసుకొని నువ్వు నీకు ప్రభుత్వం కావాలా నీకు నీకు ఓట్లు కావాలా నీకు సీట్లు కావాలా నీ దగ్గర ఉన్న నాయకులకు సిగ్గుందా వాళ్ళు చెప్పొచ్చు కదా నీకు బుద్ధులేనడు నువ్వని ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని చెప్పి చెప్పొచ్చు కదా నువ్వు మాకేం ఇచ్చావని మేము సోమరిపోతులు అన్నావు సోమరిపోతులు అన్నావని ఇంకోసారి మర్యాద కూడా రోడ్లు అమ్మడు కూడా తిరగవు నువ్వు అని ప్రజలు అంటున్నారు అయితే అభివృద్ధి పనులు అసలు జరగట్లేదు రోడ్లు వేయట్లేదు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావట్లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు ఏం అంటే ఏం పరిశ్రమలు రావాలి ప్రత్యేక హోదా ఇస్తారా అని మోడీ అంటే నాకు వద్దు ప్యాకేజ్ కావాలన్నావు నువ్వు ప్రత్యేక హోదా తీసుకున్నావు నువ్వు సిగ్గులేదు నీకు వాళ్ళు ఇప్పుడు కూడా మోగుతున్నారు బీజేపీ వాళ్ళు నువ్వు ప్రత్యేక హోదా తీసుకుండా ప్యాకేజ్ తీసుకున్నావు నువ్వు తినేసావు నువ్వు దాచేసుకున్నావు నువ్వు ఒక్క పని అభివృద్ధి పనులు నువ్వు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని అంటే ఏంటో నువ్వు
ఈ ప్రభుత్వాన్ని అంటావంటే నువ్వు నువ్వేం చేసావు నువ్వు నువ్వు 5 సంవత్సరాలు వేయలేవు నువ్వు నువ్వేం చేసావో నీ పనులు బయటపెట్టు ఆయన చేసిన పనులు చేస్తావు సిగ్గు లేకుండా ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా అంటే చంద్రబాబు ఆయన ఇచ్చిన నిధులన్నీ దాచేసుకొని వాళ్ళు లెక్కలు అడిగితే మోడీ లెక్కలు చెప్పలా అందుకని మిగతా డబ్బులు ఇవ్వాల రెండు ఫ్లైఓవర్లు బ్రిడ్జీలు ఆపేసావు నువ్వు పోలవరం ఆపేసావు నువ్వు మాకు ఇళ్ళు తనని ఆపేసావు నువ్వు నువ్వేం చేసావో చెప్పవా నువ్వు నువ్వు చెప్పు ముందు వాళ్ళు చెబుతారు నువ్వు చెప్పకుండా అది కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర ఏం చేశారు వేశారు వేస్తే నాణ్యత అయిన సిమెంట్ లేకుండా వాళ్ళ వాళ్ళే కాంట్రాక్టులు తీసుకోవటం ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే టెండర్లు వేసుకోవటం అని తీసుకోవటం అవి కింద నుంచి వాటర్ కారుతున్నాయి అని జనాలు అందరూ అప్పటికి జగన్ గారు ఇంకా రాలేదు చెప్పుకుంటానే ఉన్నారు ఈలోపు ఇద్దరిద్దరు వెళ్ళిపోయాడు చంద్రబాబు అప్పుడు ఆయన జగన్ గారు వచ్చి దాన్ని పూర్తి చేశాడు బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కూడా అటాక్ చేశాడు అది మధ్యలోనే వదిలేశాడు పోలవరం మధ్యలోనే వదిలేశావు ఏళ్ళకి లక్ష రూపాయలు తీసుకుని వదిలేశావు పెంట పనులు చేసింది రెంబు దరిద్ర పనులు చేసింది రెంబు ఇంకా ఏళ్ళని అభివృద్ధి పనులు అసలు నీకు నోరెట్ట వస్తుంది అసలు నీ మాటలు ఎవడైనా ప్రజలంటున్నారా ప్రజలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు రోడ్ల విషయం వస్తే రోడ్లు కూడా అంటే వాళ్ళు ఉన్నప్పుడే చేశారు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్న వాడు కూడా టెండర్లు వేసాడు బెనామీలో బెనామీ పేరుతో టెండర్లు వేసి నాణ్యత లేకుండా సిమెంట్ లేకుండా కంకర్ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసి వెళ్ళిపోయారు క్రీస్తురాజపురంలో అయితే అసలు రోడ్లే వేయలేదు అప్పుడు బాహుమర్ గారు అక్కడ కార్పొరేటర్గా గెలిచారు ఆయన బాహుమర్ గారు ఆ ఏరియాలో వైసీపీ గెలిచిందని అసలు రోడ్లు కూడా వేయలేదు చంద్రబాబును గద్దె గారు కలిసి ఆ గద్దె కూడా అటాక్ చేశాడు ఆయన ఎమ్మెల్యే కదా ఆయన కూడా అక్కడ రోడ్లు వేయలేదు రోడ్లు లేకుండా పెంట పనులు ఎక్కడైతే వైసీపీ క్యాండిడేట్ గెలిచారు అక్కడ వేయకోకుండా మమ్మల్ని నరకం చూపించావు రోడ్లు లేకోకుండా సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే రోడ్లు లేవు నువ్వు అలాంటి ఏదో పనులు చేసింది నువ్వు అభివృద్ధి పనులన్నీ నోటితో అనబాకు నువ్వు నువ్వు నోటితో అన్నద్దు నువ్వు చంద్రబాబు నీ వాళ్ళు కూడా నీ నాయకులు కూడా అభివృద్ధి పనులు చేయలేదు అన్నారా మర్యాదగా ఉండదు అభివృద్ధి పనులు చేయలేదని మీ పార్టీ వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు కాకుండా మధ్యలో మామూలుగా ఉండేవాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయలేదని నువ్వు మీడియాలో చూపించు అంటే నీకు దమ్ముంటే నీకు ఛాలెంజ్గా చదువుతున్నాం మేము అప్పుడు మేము చదువుతాం నీకు సమాధానం చే నీదో బతకంట. అమరావతి రైతుల ఉద్యమం ఒకవైపు ఉన్నా సరే గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ రావడం జరిగింది. ఇంత పెద్ద మెజారిటీ రావడానికి కారణం ఏమై ఉండొచ్చండి? అమరావతిలో ఉద్యమాలు చేస్తానో కూడా ఎందుకు వచ్చింది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలండి, మీరు కూడా అర్థం చేసుకోవాలి మీడియా వాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ నిజమైన ఉద్యమాలు చేసేవాళ్ళు లేరు రైతులు, వాళ్ళు దొంగలో ఈయన పెట్టిన దొంగలో వాళ్ళ పక్కనే ఇల్లండి, లోపలికి వెళ్ళిపోవటం అన్నం తింటాం వచ్చేసి అక్కడ కూర్చుంటున్నారు, పనే ఉంది ఇంట్లో కాడే కూర్చుంటున్నారు, అదంట ఉద్యమం అంట. ఉద్యమం అంటే ఏదో తెలుసా, దళితులు చేసేదే ఉద్యమం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా ఇళ్ళని వాళ్ళకి ఇళ్ళు శాంక్షన్ అయినాయి వాళ్ళకి ఇళ్ళు ఆపేశారని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా సరైన చేరలేని వాళ్ళు, తలదూకోని వాళ్ళు, తిండి లేని వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు దసరా. అది ఉద్యమం అంటే, ఉద్యమం అంటే నీకు తెలుసా ఉద్యమం ఎలా చేస్తారు తెలుసా? నువ్వు ఎప్పుడైనా చేసి చేస్తే కదా నీకు చంద్రబాబు, నువ్వు ఎప్పుడైనా చేస్తే నీకు ఉద్యమం అంటే తెలుసుది. కాబట్టి వాళ్ళు నిజమైన రైతులు కాదండి, అందుకని అందరు కలిసి జగన్ గెలిపించారంటే అది రికార్డ్ బ్రేక్. దాని గురించి అందరు చెప్పుకుంటున్నారు, దేశం మొత్తం చెప్పుకుంటున్నారు, అన్ని రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు నిజమైన రైతులు కాదు అని. అక్కడ చేసే రైతులు కూడా సిగ్గు లేకోకుండా అక్కడ కూర్చోకుండా ఇంటికి వెళ్ళిపోండి, మీరు కూడా జగన్ దగ్గరికి రండి, చక్కగా మీకు ఏం కావాలని చేస్తారు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నమ్మొద్దు, మధ్యలో వదిలేసేస్తాడు, ఎన్నికల అధికారి రమేష్ను కూడా అట్టగా మధ్యలో వదిలేశాడు, ముందు ఎక్కేస్తాడు ఉపయోగించుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడంటే మిమ్మల్ని వదిలేసి గాలికి వదిలేస్తాడు అంతే. అసలు మీరు సరైన రైతులు కాదు వాళ్ళు, అసలు సరైన రైతులు సరైన దళితులు అంటే ఉద్యమం చేసేవాళ్ళు అంటే దళితులు. కాబట్టి ఆ ఏరియా కాదు, ఎక్కడైనా సరే మొత్తం కూడా తుడుచుకుపోయింది. వైఎస్ జగన్ వచ్చాడు, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, నీ మొహం పెట్టుకొని చూడు. అయితే కర్నూలు ఎయిర్పోర్టు విషయానికి వచ్చినట్లయితే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే ఈ కర్నూలు ఎయిర్పోర్టుని అసలు మొత్తం కంప్లీట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు, కానీ ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై పై మెరుగులు దిద్ది నేనే చేశాను అన్నట్లుగా చెప్తున్నారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు అన్నారు. మరి దీన్ని ఏమంటారు? కర్నూలులో అసలు మన వేమనాశ్రమం పెట్టేసి ఇప్పుడు జగన్ గారు ఉయ్యాల నరసింహారెడ్డి గారు పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన 1847లోనే ఉద్యమకారుడు అంట. ఆయన 1847 అంటే మన తాతల మొత్తాలు కూడా పుట్టారు అప్పుడు పుట్టిన, అప్పుడు ఆయన ఉద్యమం చేసి ఫస్ట్ ఉద్యమం ఆయన నాడు చేసింది గాంధీ గారి కన్నా. అలాంటి వ్యక్తిని ఇప్పుడు జగన్ గారు గుర్తుపెట్టుకొని ఆయన పేరు అక్కడ విమానాశ్రయానికి పెట్టాడంటే ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఎవడైనా ఇన్ని సంవత్సరాల్లో గుర్తుంచుకున్నారు ఆయన్ని? ఎవరైనా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఎవరు గుర్తు తెచ్చుకోలేదు. జగన్ గారు గుర్తు తెచ్చుకున్నారంటే ఆయన ఎంత మంచి మనసో, ఆయన ఎంత మంచి హృదయమో, ఆయన ఎంత గొప్పవాడోనని ప్రజలందరూ చూసి ఆవాక్ అయిపోయారు. ఆయన పేరు పెట్టారా, అసలు అప్పుడు మన తాతోళ్ళు పుట్టారేమో మనం పుట్టలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే
ఈయన చెప్పే అచ్చే నాయుడు చెప్పే అన్ని రోత మాటలు. పెద్ద రోతన కొడుకాడు. ఎందుకో తెలుసా? ఆడు సిగ్గులైనాడు, అన్నం చచ్చినాక ఎక్కాడు. వాళ్ళ అన్నం చచ్చాడు, ఈడు ఎక్కాడు. రెండుసార్లు జైలుకి వచ్చాడు సిగ్గుశారం లేకుండా. ఆయన చేయటం ఏంటి? చేసింది ఏదైనా ఉంటా చూపించు ప్రజల్లో. నోటితో చేయటం కాదు, కాగితం రూపాయిని చూపించు. ఇదిగో ఎట్లా చూపించు? ఎక్కడ చూపించి ఇదిగో మేమే అక్కడ చేసాము, శంకుస్థాపన చేసామే. ఎక్కడ పడితే అక్కడ శంకుస్థాపన చేయటం, వదిలేసి వచ్చేయటం, శంకుస్థాపన చేయటం, వదిలేసి వచ్చేయటం. మరి నువ్వు ఎంత కట్టలేదు? మీ నాయకుడు ఎంత కట్టలేదు? చెప్పు ముందు నువ్వు కట్టకుండా సిగ్గులేని మాటలు ఏంటవి? మేమే చేసాం, మేమే చేసాం. ఏంటి మీరు చేసింది? మీరు చేసింది ఏదో చూపించండి. మీ వల్ల ఏది కాదు. మీ వల్ల అసలు రూపాయి పైసా కూడా అవ్వదు. మీరు ఏం చేయలేరు కూడా. మీరు ఏమైనా సరే మీరు చేయటం ఏంటి? అన్నీ నేను చేశానంటారు. ఆయన సొంత నియోజకవర్గం చంద్రబాబు నియోజకవర్గంలోనే ఏం చేయలేదని జనందరూ బుద్ధి చెప్పారు మొన్న. అసలు మీరు చేయటం ఏంటి? అసలు మీరు ఏంటి తిన్నగా చేశారో ఒక లిస్టు తీసుకొచ్చే ప్రజలు ఒక రండి, అందరూ రాష్ట్రం మొత్తం తిరగండి. ఇదిగో మా మేము ఏం చేసాం నిజమేనా అని అడుగు. నీకు దమ్ము ఎక్కడ ఉంది? నీకు దమ్ము లేదు మీకు మాట్లాడతాక. అసలు దమ్ము లేని ఎదవరు కాబట్టి మాట్లాడుతున్నా. ప్రతిది ఆయన చేయగానే నేను ఎలెక్టానంటారు, జగన్ గారు చేయగానే నేను ఎలెక్టానంటారు. ఏట్రా బాబు మీరు చేసిన నార్మల్స్ కనుకొచ్చండి. అయితే తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి, ఏ పార్టీకి అవకాశం ఉందంటారు? అంటే వైఎస్ఆర్సీపీ తరఫున గురుమూర్తి గారు పోటీలో దిగుతున్నారు, టీడీపీ తరఫున పనభాగలక్ష్మి గారు పోటీలో ఉన్నారు, ఎలా చూస్తారు? మేము ఎలా చూడాలంటే తిరుపతి ఎలక్షన్లు అంటే ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది కాదండి. ఎవరి నుంచో పెట్టినా సరే అక్కడ క్యాండిడేట్ వైసీపీ వస్తుంది, పక్కాగా వస్తుంది. ఎందుకంటే అందరికీ చేశాడు ఆయన, కులమత లేకుండా పార్టీలకు అతీతంగా జగన్ గారు ప్రతి ఒక్కరికి అభివృద్ధి పనులు చేశాడు, ఎంతో సహాయపడ్డాడు. ఏంటి ఆటో వాళ్ళకి ఇచ్చాడు, ఇస్త్రీ పెట్టే వాళ్ళకి ఇచ్చారు, బడ్డీ కొట్టాలకి ఇచ్చారు, లోన్లు చిన్న చిన్న లోన్లు కానీ ఏదైనా కానీ అందరికీ ఆయన సహాయం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన వ్యక్తులే. తిరుపతి కాదండి, ఎక్కడైనా సరే ఏదైనా సరే మళ్ళీ జగనే వస్తాడు, జగన్ పార్టీ వచ్చింది. ఎందుకంటే ఎవరు క్యాండిడేట్ గురించి కాదు, జగన్ గురించి ఫ్యాన్ గురించి ఆలోచిస్తారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు బట్టి ఆయన చేస్తూ ఉంటారు. ఆ పనబాక లక్ష్మి అన్నం ఇప్పటి నుంచి ఎక్కడో ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఓడిపోతారని ఆమెను బలి చేశాడు అనమాట చంద్రబాబు. చంద్రబాబు తక్కువ అనుకుంటున్నారేంటి? అక్కడ టీడీపీ రాదు, అందుకని ఆమెకి ఇచ్చాడు. ఆమెకే 50 కోట్లు 20 కోట్లు ఇచ్చి ఉంటాడు. ఆయన నువ్వు సగం తీసుకొని సగం ఖర్చు పెట్టుకోమని చెప్పి పనబాక లక్ష్మికి ఇచ్చాడు. పనబాక లక్ష్మికి ఏం తెలుసని ఆమె ఏం చేసిందని? ఆమె దళితురాలని ఏం చేయలేదు ఆమె ఎవరికై. ఆమె అసలు వేస్ట్, అది రాదు. బీజేపీ ఉండాలి చూడండి, సోమవీర్రాజు సల్లు కబుర్లు. సోమవీర్రాజు నీ సోమవీర్రాజు నీ సల్లు కబుర్లు ఆపు. బీజేపీకి తెలుగు రాష్ట్రాలు రెండిట్లో రావు, ఎక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ. ఇంకా మీరు పైన చూసుకోండి, మీ కేంద్రాల్లో చూసుకోండి. మీకెవడు ఓటేసేది? ఎవడు మీకు ఓటేసేది? ఏం ఆ సిగ్గులు అన్నాడు, ఆ పవన్ కళ్యాణ్ వేసుకొని తిరుగుతున్నావు నువ్వు. నీకు ఎవడైనా ఓటేస్తాడా? పవన్ కళ్యాణ్కి ఏమైనా నీతి నిజాయితీ ఉందా? లేదు. ఆయనకి ఒక స్టాండర్డ్ ఉందా? లేదు. ఒక ఎజెండా ఉందా? లేదు. ఇదంటే అది అదంటే ఇది కాసేపు చంద్రబాబు వెనకాల తిరుగుతాడు, నీ వెనకాల తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఆ సినిమాలో నటిస్తాడు, ఈ సినిమా అంటాడు. ఈ ఆయన కూడా ఏం మాట్లాడతాడో తెలీదు. జుట్టు వేసుకొని కింద కూర్చుంటాడు, నుంచుంటాడు, ముసలిలాగా నడుము పట్టుకోండి. నీకు అసలు ఓటు, నువ్వేం పరిపాలిస్తావు? నీకు ఓటేస్తారు పవన్ కళ్యాణ్. నీకు ఏం చేస్తాడు? కొంత కొత్త గొప్ప రూపాయి రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు అన్న డబ్బులు సంపాదించుకొని దొబ్బారు. ఆ సంపాదించుకోవటం తెలీదు నీకు. నువ్వు ఏమి పనికిరాని యాదవ నువ్వు. నువ్వు అసలు నేను నీకెవడేసేది? నువ్వు వాళ్ళు మేమందరం ట్రై అయ్యి మేమందరం కలిసి చేద్దాం. ఏంటయ్యా నువ్వు వేసేది? నోరు మూసుకు అసలు బీజేపీ వాళ్ళకి సిగ్గుశారం లేదండి. ఎవడం కలపటం కాదు, మీరు ఎవడం మద్దతు లేకుండా మీరు దమ్ముండవాళ్ళు అయితే సింగల్గా పోటీ చేయండి అక్కడ తిరుపతిలో, అప్పుడు చూపించండి మీరు. అంతేగాని ఎదవాళ్ళందరినీ వేసుకొని ఊరంతా తిరగటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని మాతో కలవండి అంటారు, వీళ్ళతో కలవండి అంటారు. ఇప్పటికే బొచ్చిన మంది టీడీపీ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నాం. పనికి మళ్ళాడు ఒక్కడన్నా సరైన ఉండాలా నీ దగ్గర ఉండేవాడు? మీరు పనికి మళ్ళాడులో ఈసారి కూడా ఎప్పుడైనా సరే ప్రజలందరూ ఏమనుకున్నారంటే మోడీ రాకూడదు, మోడీ వస్తే మంచిది కాదు, కాంగ్రెస్ రావాలి కేంద్రంలో కూడా అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు మోడీ గురించి. ఎందుకంటే పద్దాక పెట్రోల్ పెంచావు, ఆయిల్ పెంచావు, గ్యాస్ మండ పెంచావు, ఇదివరకే గ్యాస్ డబ్బులన్న పడి అయ్యలేవు. ఇప్పుడు ఒక్కసారి నేను ప్రధాని చేసినప్పుడు అసలు నీ పరిస్థితి చూసుకొని మళ్ళీ అయ్యాలి. తెలుగు తక్కువలు కాబట్టి నీకు మళ్ళీ ఓటేసి నేను గెలిపించారు. కాబట్టి బీజేపీకి మా చిన్నప్పటి నుంచి అండి, ఇప్పటికి నాకు 50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నేను మా పొలిటికల్లో తిరుగుతున్నా, ఎప్పుడు కూడా బీజేపీకి ఒక సీటు కూడా ఎక్కడ రాదు. ఎక్కడన్నా వాళ్ళు ఇదే నిజాయితీ ఉండవు, ఎక్కడన్నా ఒక సాటు వస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అసలు లేనే లేదు. తిరుపతిలో మీరు పోటీ చేయడం కూడా వేస్ట్. మీరు వేస్ట్ కాళ్ళు, నువ్వును పవన్ కళ్యాణ్ ఆడు చంద్రబాబు కలిసి మీకు ఎవరు వేయరు. ఇది పక్కా మేము చెప్తున్నామండి. మళ్ళీ కూడా వైసీపీ తిరుపతిలో వస్తుంది, క్యాండిడేట్ గురించి కాదు, వ్యక్తి గురించి కాదు, పార్టీ గురించి, ఆయన ఇచ్చిన పథకాలను బట్టి వస్తుందని మేము అనుకుంటాం. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలవ్వని, డీజిల్ ధరలవ్వని, గ్యాస్ ధరలవ్వని, నిత్యావసరాల ధరలవ్వని,
వీటన్నింటికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మరి ఇదివరకు కూడా పెంచారు, పెంచినప్పుడు మరి నాది కాదు కేంద్రం అన్నాడుగా చంద్రబాబు, మోడీ పెంచాడు అని అన్నాడు. అసలు కేంద్రానికి ఏంటో రాష్ట్రానికి ఏంటో కూడా వివరం తెలియతే చంద్రబాబు అట్ట ఎందుకుంటాడు? ఆ వివరం తెలియక అట్ట అయిపోయాడు. ఇప్పుడు డీజిల్ ఎక్కడ నుంచి వస్తుంది? అది ఎవరిది? అది కేంద్రం నుంచి రావాలి. గ్యాస్ ఏది? కేంద్రం నుంచి రావాలి. ఒకప్పుడు మేము అడిగితే నువ్వేమన్నావు గ్యాస్ పెరుగుతుందంటే, మరి పెట్రోల్ పెరిగిందంటే మోడీ చేసిన పని కేంద్రం నేను కదమ్మా అన్నావు. కేంద్రంతో ఫైట్ చేయమన్నావు. ఇప్పుడు జగన్ గారు ఫైట్ చేస్తున్నాడు కేంద్రాన్ని తగ్గించమని అడుగుతున్నాడు. అవన్నీ పెంచడానికి అంత ముసలి మోడీకి మళ్ళీ ప్రధాని ఇవ్వడం కూడా పద్ధతి కాదు. ఆయన కూడా మతిస్థిమిత లేదు చంద్రబాబు లాగా. కాబట్టి ప్రధాని కూడా వేయకూడదు ఓట్లు. కాబట్టి ఆయన ప్రతిసారి పెంచటమే. ఇప్పుడు గ్యాస్ పెంచుతున్నావు ప్రధాని మోడీ, నువ్వు గ్యాస్ పెంచితే లేనివాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎన్ని బాధలు పడుతున్నారు అన్నం వండుకోట గ్యాస్ పెంచేసావు నువ్వు. మీరు ఎక్కడ కొనుక్కోమని అని అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు గెలవగానే మీరు కొండెక్కేస్తారు, మా ఎంత వీరోలు లేరంటారు, మా ఎంత పెద్ద మానార్కులు లేరంటారు. అసలు మీరు ప్రజల కోసం బతికే వాళ్ళే కాదు. ప్రధాని అయినా సరే, ముఖ్యమంత్రులు అయినా సరే, ఏ రాష్ట్రంలో సరే, ఏ దేశంలో అయినా సరే, నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గారు. జగన్ గారు ప్రజల కోసం ఆలోచించేది. మీరు ఎంత సంపాదించుకుని మీరు ఏం చేసుకుంటారు? ఒక ప్రాణానికి ఏం చేసుకుంటారు? అయ్యి పెంచి చెప్పండి. ప్రజలకు ఒక రూపాయి బెటరు, ప్రజల కోసం మీరు మాట్లాడరు, ప్రజల కోసం మీరు ఏం చెయ్యరు. మీ బీజేపీ వాళ్ళు దాకా జగన్ అంటారు. అసలు జగన్ అనాల్సిన అవసరం ఏంటి? మీ బీజేపీ వాళ్ళకి ఆ సోమి ఎర్రాజుకి ఏం పని పట్టలేదా? కళ్ళే కనపడవు. నువ్వు మాట్లాడతావు ఏంటి? నువ్వు ప్రతి దానికి నేను అనుకుంటా అసలు మీ పార్టీ కూడా చచ్చిపోద్ది ఈసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో గంటా శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ రాజీనామా చేయాలి, రాజీనామా చేసి వచ్చి కూర్చుంటేనే ప్రైవేటైజేషన్ ఆగిపోయిద్దని చెప్పేసి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మరేమో ఎవరో వైసీపీ వాళ్ళు రాజీనామా చేయాలా? ఏ గంటా శ్రీనివాసరావు వేశాడు మా కోట్లు నాయకులకు నువ్వు వేసావా గంటా? నువ్వు ఎన్ని పార్టీలు మారావో తెలుసా? నువ్వు మెత్తన కత్తివి, నువ్వు సాప కింద నీరులాగా దారుతావు, నీ షోయింగ్ ఆపు. నువ్వు రాజీనామా చేయటం ఇవన్నీ బోకరా మాటలే, కానీ నువ్వు ఆపేయక ఎందుకు రాజీనామా చేయాలి? చేసింది ఎవడు? చంద్రబాబు చేశాడు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఫస్ట్ వెళ్ళి మోడీ దగ్గర సంతకాలు పెట్టి మాట్లాడి మంతనాలు చేసి ఆయన దగ్గర ప్యాకేజీలు తీసుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొచ్చు అని చెప్పిందే చంద్రబాబు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కేంద్రం అంటుంది ఎరగపోయిన రేపని చెప్తారు కదా, అప్పుడు చేశాడు ఇప్పుడు చెబుతున్నారు. అసలు మీరు తప్పుడు పనులు చేసి, మీరు ఎదవ పనులు చేసి, మీరు ఎదవేషాలు చేసి అయ్యి అమ్ముకొని స్థలాలు అమ్ముకున్నారు. అమరావతిలో స్థలాలన్నీ కబ్జా చేసి అమ్ముకున్నారు. ఇంత పిచ్చి పనులు చేసి ఏం సాధించుకుని తింటున్నారు మీరు? మీకు ఏమైనా సుఖశాంతలు ఉన్నాయా? ఏమి లేవు. డబ్బు ఉందంటే మీకు మాలాంటి సుఖం లేదు. మేము కారం మెతుకులు తినం, మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం. సిగ్గులేని బతుకులు గంట నువ్వు మాట్లాడొద్దు. నువ్వు గంటా శ్రీనివాసరావు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు షోయింగ్తో ఆ చంద్రబాబు చెప్పాడని రాజీనామా చేశావు. నువ్వు చెప్తే యువతలు చేస్తారనుకుంటున్నావు ఏంటి? మాకు ప్రజలకి కావాల్సింది జగన్ గారు, మా నాయకులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు కావాలి మాకు. నువ్వెవరో చెబుతాకి అసలు రాజీనామా నువ్వెవరో చెబుతాకి. నువ్వు కూర్చో వెళ్ళి, నువ్వు అడగరాదు ఆ చంద్రబాబు దాంట్లో గెలిచావు. నువ్వు అక్కడ కూర్చో, ఈయన ఉన్నాడు పవన్ కళ్యాణ్, మీ ఇద్దరు వెళ్ళి కూర్చోండి అయ్యా, మీ ఇద్దరు వెళ్ళి భాష పెట్టేసుకొని కూర్చొని నువ్వేంటి పనులు చేసావు చంద్రబాబు? నువ్వు కూడా అసలు చంద్రబాబు రాడేంటి ఉద్యమానికి? మరి స్టీల్ ప్లాంట్లోకి రావాలిగా మరి ఆ స్టీల్ ప్లాంట్లోకి ఎందుకు రాలేదు చంద్రబాబు? అసలు ఇక్కడ ఎవడైనా ఒక నాయకుడు వెళ్ళాడా? ఎవరో ఒకళ్ళు వెళ్ళటం, ఓ రెండు అడుగులు ఎట్టట్టు నడుచుకుని వెళ్ళి ఫోటోలు తీసుకోవటం రావచ్చేయటం. అమ్మ ఒక్క రోడ్డు అన్న నడవలేరు మీరు, ఓపి లేని నాగుడుకులాగా. మీరు మాట్లాడబాకు గంటా శ్రీనివాసం మాట్లాడండి, మా బాగుండదు. అయితే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే నాయకత్వం కావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అందరూ చెప్తున్న మాట. అయితే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నారా లోకేష్ వస్తేనే ఒక వర్గం బాగుంటుంది అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఇంకో వర్గం బాగుంటుంది అని అంటున్నారు. ఎలా చూస్తారు? జూనియర్ ఎన్టీఆర్ కాదండి, నారా లోకేష్ కాదండి, నారా చంద్రబాబు కానీ ఎవరు వచ్చినా సరే మీకు సినిమా లేదు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సినిమా లేదు. సినిమాలు తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్. నేను ఇదే చెబుతున్నా, చంద్రబాబు మాటలు నమ్మొద్దు, నాయకుల మాటలు నమ్మొద్దు. తప్పుడు నాయకులు వీళ్ళందరూ, టీడీపీ వాళ్ళంతా నిన్ను కూడా బయటికి లాగటానికి చూస్తారు. చేసిన తర్వాత నిన్ను కూడా తిట్టేస్తారు. అర్థమైందా? చిరంజీవి గారు వచ్చారు, పెట్టాడు, అమ్ముకున్నాడు, వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, అమ్ముకున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, రోడ్లు సర్వే చేసుకుంటా, ఊడ్చుకుంటా. నువ్వు మాత్రం ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, నువ్వు మాత్రం పార్టీలోకి రావద్దు. నీకు మంచి క్యాడర్ ఉంది, మంచి విలువ ఉంది నీకు. నీ సినిమాలు చూసే ఫ్యాన్స్ కానీ అందరూ కూడా చాలా బాగా ముసటపడ్డారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలంటే ఫస్ట్ బాగా చూశారు. అసలు వచ్చిన రోజే వెళ్తారు ఆయన సినిమా, అంత అభిమానులు ఉన్నారు. కానీ ఆయన కొట్టేశారా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన కొట్టేశారా? నీకు వేస్తారా రేపు?
నువ్వేదో తాతగారు పెట్టిన పార్టీ అని చూపించుకుంటా, తాతగారిది మీకు దమ్ముండి అప్పుడే మీరు తీసుకోవాల్సింది ఆ పార్టీని. చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు మీరు ఆ జెండాను? ఆయనకి ఎందుకు ఇచ్చారు? మీ నాన్నగారు ఉన్నారు అప్పుడు హరికృష్ణ గారు, ఆయన ఎందుకు తీసుకురాదు ఆ జెండాని? ఆయన తీసుకోకుండా ఆడేవుడో ఈడేవుడో తన్నుకొని రాష్ట్రం అంతా అప్పులు పాలు చేసేసినాక అందరితో చిప్పు అని అనిపించుకున్నాక నువ్వు వస్తాం కూడా, నీ విలువ పోయింది కాబట్టి నువ్వు సినిమాలు తీసుకుంటానే నీకు విలువ ఉంటుంది. చంద్రబాబు కాదండి, వాళ్ళ అబ్బాయి కాదండి, జూనియర్ ఎన్టీఆర్ ఎవరు వచ్చినా సరే 40 ఏళ్ళు ఖచ్చితంగా 40 ఏళ్ళు జగన్ గారే వస్తారని మేము అనుకుంటాం. తెలుగుదేశం పార్టీకి లోకేష్ని అప్పగించినట్లయితే ఎలా ఉంటుంది అంటారు? సీఎం అభ్యర్థిగా లోకేష్ని అనౌన్స్ చేసినట్లయితే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పుడు లోకేష్ని సీఎం అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేయటానికి అసలు గెలితే కాళ్ళు వాళ్ళు గెలితే కదండి. కార్పొరేటర్గా కూడా గెలవలేడు, మనం గెలిచాడు ఆయన గెలిచాడా? గెలవాల. పవన్ కళ్యాణ్ సిగ్గులేదు, ఆయన అసలు గెలవడా? ఎందుకంటే ఎంతమంది ఫ్యాన్స్ సినిమాలు మాత్రం చూస్తారు, బ్యానర్లు కడతారు, ఓటు మాత్రం ఎందుకే లేదు వాళ్ళకి తెలుసు. ఎవరికి వేయాలో ఓటు హక్కు విలువైంది, ఎవరికి వేయాలని తెలుసు. ఇప్పుడు లోకేష్ కూడా అసలు ఒట్టి పనికిమాలి అదవా, ఏమీ తెలియదు. రోడ్ల మీద కొత్త ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, వాళ్ళ మామ బాలకృష్ణ ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన కొడతాడు, ఈయన కొడతాడు, ఆయన రాత్రులు దాతాడు, పగల ఆడిని కొడతాడు. ఆయన ఆయనకు సీట్ ఇచ్చాడు, అన్నీ ఇళ్ళే పంచుకోవటమే. ఇళ్ళే పంచేసుకొని మీరే ప్రభుత్వం వేయాలండి, రాజ్యాలన్నీ మీరే తీసుకోండి, మా ఇళ్ళన్నీ పడేసి మా స్థలాలు మీరే తీసుకొని మీరే అందరూ కూర్చోండి జనాలు లేకోకుండా. ఏది చేసినా సరేనండి లోకేష్ కూడా ఓట్లు పడం, ఎందుకంటే లోకేష్కి ఇంకా రాజకీయం తెలియలేదు. లోకేష్కి రాజకీయం తెలియలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాగానే జగన్ గారు వచ్చారంటే జగన్కు ఉన్న విలువ, జగన్కు ఉన్న ఆలోచన, జగన్కు ఉన్న మంచితనం, జగన్కు ఉన్న ఇది ఎవరికి లేదు. జగన్కి సాటి ఎవరు రారు, ఎవరు వచ్చినా సరే ఎవరి వల్ల కాదు. అది జగన్ పార్టీ 40 సంవత్సరాలు ప్రజలు ఈయనే చూస్తారు, జగన్ గారినే చూస్తారు. ఇప్పుడు ఆయన లోకేష్ కాదే, ఎవరు వచ్చినా సరే ఆయన వల్ల కదా. జూనియర్ ఎన్టీఆర్ కూడా రావటం తప్పయ్యా, జూనియర్ ఎన్టీఆర్ గారు జనాల మాటలు నమ్మకండి. ఈ నాయకులు అందరూ తప్పుడోళ్ళు. తప్పుడోళ్ళు ఏం చేస్తారంటే నిన్న అవకాశంగా పెట్టుకొని చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ చనిపోయినట్టే అని మేము అనుకుంటున్నాం. ప్రజలంతా చచ్చిపోయింది, టీడీపీ లేదు, పడుకొని నిద్రపోతుంది, అయిపోయింది. ఇక 3 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ 3 సంవత్సరాలలోపు చంద్రబాబు గారు కూడా మనసు మీద పడుకుంటాడు, ఆయన కూడా లెగలేడు, ఇంకా వాళ్ళ అబ్బాయి ఏమవుతాడు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అవ్వని, ఇటువైపు నగర పంచాయతీ ఎన్నికలు అవ్వని వైఎస్ఆర్సీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటంటే ఇంత పెద్ద మెజారిటీ అసలేం రాలేదు, జనాన్ని భయభ్రాంతులకి చేసి ఓట్లు వేయించుకున్నారు, రిగ్గింగ్ చేశారు, ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటది దారుణానికి ఒడగట్టి ఈ గెలుపు సాధించింది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. ఇంత మెజార్టీ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు అంటే నువ్వు రాజకీయ నాయకుడేనా చంద్రబాబు? రాజకీయ నాయకుడు అయితే ఈ మాట మాట్లాడవు నువ్వు. ఎందుకో తెలుసు, ఆయన చేసిన పథకాలను బట్టి వచ్చిందని అంటే ఎందుకు ఎవరిని బెదిరిస్తాడు ఆయన? పథకాలు ఇవ్వని మనం బెదిరిస్తే ఊరుకుంటారా? ఎప్పుడో ఎన్నికల అధికారులు ఉన్నారు, ఆ ఎన్నికల అధికారి నీ మనిషే. ఎప్పుడైతే మేము వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు కానీ మేము కానీ ఈ ఆగిపోతే మీరు ఓటు అయిపోతానని అన్నప్పుడు నువ్వు విన్నావా? లేకపోతే నీ పార్టీ వాళ్ళు ఎవరైనా విన్నారా? విన్నప్పుడు దాన్ని రికార్డ్ చేసి ఎన్నికల అధికారి ఇవ్వపోయావు నువ్వు? నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అయ్యి అబద్ధాలు కాబట్టి నువ్వు ఇవ్వలేకపోయావు. నువ్వు నిరూపించు, ఏదైనా సరే తప్పుడు మాటలు మాట్లాడుకుంటా కూర్చుంటే మాత్రం బాగుండదు. ఏదైనా సరే మీరు రికార్డ్ చేయండి, మాకు వినిపించండి. అసలు పథకాలు ఆగిపోతాయని చెప్పాల్సిన అవసరం ఏంటి? అంత అవసరం ఏం లేదు కదా. వాళ్ళే ఏమన్నా తెలుసా, మేము డోర్ టు డోరు ఓటర్ లిస్టులు తీసుకొని వెళ్ళినప్పుడు, ఉన్నాయా లేరా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాకు చెప్పొద్దు, మా ఇళ్ళకి రావద్దు, మీరు ఎవరు రావద్దు, మేము వేసే దానికి అన్నారు ప్రజలు. అది రికార్డ్ చేసి వినిపించమంటావా నీకు? నువ్వు వినిపిస్తావా? మేము అన్నది ఏమంటే డబ్బులు పంచడం కూడా లేదండి, మాది పేద ప్రజల పార్టీ ఇది. మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఉన్నప్పుడు కాబట్టి ఎప్పుడైనా సరే మాది పేదల పార్టీ ఇది, మేము డబ్బులు తీసుకోము, వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వాలైపోతాయి. ఓటు హక్కు అనేది విలువైంది, ఆ విలువైన ఓటు హక్కు నుంచి జగన్ గారికి వేయాలనుకున్నారు. మా వాళ్ళు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, జగన్ గారి దగ్గర డబ్బులు లేవు, ఎక్కడుండే అనే సంక్షేమ పథకాలు పెట్టేసి అందరికి ఇచ్చేస్తాడు, ఇంక ఎక్కడుండే పంచాకి అయ్యి ఏమైనా దాచుకుని ఉంటే నువ్వు పంచి ఉంటావు. కానీ ఆయన డబ్బులు పంచలేదు, మేము డబ్బులు అడగలేదు, మేము డబ్బులు తీసుకోము, మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మాకు విశ్వాసం గల పేదలం మేము, విశ్వాసం గల ఓటర్లు మేము, మాకు అన్ని పథకాలు ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు గౌరవంగా ఇచ్చాడు మాకు. అలాంటప్పుడు ఆయన దగ్గర మేము డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం లేదు, ఆయనకు అంత అవసరం కూడా లేదు. అందుకే కూర్చున్నాడు, అందరూ వేసుకుని నామినేషన్లు అన్నాడు, కూర్చున్నాడు జగన్ గారు. టపాటప వచ్చి నీకులాగా రోడ్ల మీద తిరగలే వాళ్ళ నెలలో బెదిరించాలా, అర్థమైందా? అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. ఇవన్నీ అబద్ధాలండి. మెజార్టీ ఎందుకు వస్తుందో మీ ఛానల్ వాళ్ళు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులకి నవరత్నాలు అంటే మించిని డబుల్ డబుల్ చేశాడు ఆయన. కాబట్టి స్వచ్ఛందంగా అందరూ వెళ్ళి ఓట్లు వేశారు, ఎవరు బెదిరించడం మాట్లాడటం కానీ ఏమీ లేదు. బూతులు కూడా చక్కగా సవ్యంగా సాగినాయి, చక్కగా గెలిచారండి. కానీ ఇంకోటి ఏంటంటే ఇలాంటి కార్పొరేషన్లో
ఇంత మెజారిటీ రావటమో 90 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా మేధావులు చెప్పారు. అసలు ఈ చరిత్ర లేదంట, ఒక చరిత్ర సృష్టించారన్నమాట జగన్ గారు. ఆయన మంచితనం, నోరెత్తి ఒక లోటే ఏమని అడగల, వాళ్ళ క్యాండిడేట్లు వచ్చి అడగలం, వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడగల. క్యాండిడేట్లు మాత్రం నాకు ఓటేయండి అమ్మ దండం పెట్టుకుంటే మీరు అడగొద్దు అన్నారు వాళ్ళు. అంతే ప్రజలు, మీరు అడగొద్దు, మేము ఓటేస్తాము, మీకు కాదేసింది ఆ జెండాకి వేస్తాం మేము, మీకేం ఓటేయట్లేదు మేము క్యాండిడేట్లు అన్నారు. అవి వైసీపీ జెండా ఫ్యాన్కి మేము వేస్తాం, జగన్ గారికి వేస్తాం, అంతే, మీరు మాతో మా దగ్గరికి రాబోద్దని చాలామంది అన్నారు. తప్పు చేశాను, రికార్డు చేసినట్టయితే బాగుండేది మీకు కూడా వినిపించేదాన్ని. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ప్రచారానికి వస్తున్నారు, ఎలా చూస్తారు అండి తిరుపతి? చూడటం ఏముందండి, ఆయన తీసుకొస్తాక ఎంత డబ్బులు ఇచ్చారు? పవన్ కాదు, ఎవడొచ్చినా సరే అక్కడ వైసీపీ వస్తుందండి. ఎవరెవరిని తీసుకున్నా ఏం బాధ లేదు. ఆయన ప్యాకేజీ మనిషి పవన్, ఆయనకి ఏదో 10 కోట్లు ఎంత ఇచ్చి ఉంటాడు, బీజేపీ వాళ్ళు ఇస్తారు, టీడీపీ వాళ్ళు ఇస్తారు, ఈయన మంతనాలాడతాడు, లోపల మాట బయట ఒక మాట మాట్లాడతాడు. ఎవరో పవన్ కళ్యాణ్, ఆయన ఎటు తిరిగినా సరే ఆయన పెద్ద కేటర్ కలవాడు కాదు, ఆయన విలువ కలవాడు కాదు, ఆయన పెద్ద మోనార్కేం కాదు, ఆయన ప్రజలపై పేద ప్రజలను చూసినోడు కాదు. అప్పుడట్టగా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చెప్పల్లో కూర్చొని అన్నది అంటే నటించటం, అది సినిమాలో చూపించేదంతా బయట చూపించాడు. ఏంటి చెప్పలు వేసు ప్రభులగా ఎట్ట గుట్టలేసుకొని ఇట్ట చెప్పలో కూర్చొని కింద కూర్చొని అంటే ఏంటో నాటకాలు, అలా కాదు. మీకు దమ్ముంటే ప్రజల్లోకి రండి, ప్రజలు లేపండి, మేము పని చేస్తాం ఆ పని చేస్తామనండి, మాకు పనులు చేయండి. పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా కానండి వైసీపీ వస్తుందండి తిరుపతిలో, ఇది పక్క. బల్లగుద్ది వాళ్ళు కూడా తిరగాల్సిన అవసరం లేదు, మోడీ వాళ్ళు కూడా వస్తారంట, మోడీ వాళ్ళు కూడా తిరుగుతారంట. మోడీ వాళ్ళు వచ్చి అమిత్ షా వస్తాడంట, ఆయన వస్తాడు. అదొక్క ఎలక్షన్ కోసం, ఎంపీ ఎలక్షన్ కోసం ఎంతమంది రావాలండి, వేసి వదిలేయండి. ఎందుకు ఇంకా మీకు ఆయనకి రాలా, బీజేపీ వాళ్ళకి వెళ్ళకి రాలా, ఇక నోరు మూసుకొని కూర్చోండి. ఆ ఒక్కదానికోసం మీరు ఎందుకు ఎంపర్లాట ఆడతాం? మీరు మాత్రం ఎన్ని వేషాలు వేసినా డ్రామాలు వేసినా మీరు గెలవరని ప్రజలు బలగుద్ది చూస్తున్నారు, ప్రజలు రోజు వార్తలు చూస్తున్నారు, పేపర్ చూస్తున్నారు, అందరూ అని అంటున్నారు. మిమ్మల్ని నోరు మూసుకొని కూర్చోండి. అయితే బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీ 4 లక్షలకు పై మాటే అని చెప్పేసి కార్యకర్తలు వాళ్ళ పార్టీ క్యాడర్ మొత్తం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంత మెజారిటీ వచ్చిందంటారా? వచ్చుద్దండి, ఎందుకు రాదు, వస్తుంది. ఎందుకంటే జగన్ గారు చూసేస్తారు, జగన్ గారు మంచి మనసును చూసేస్తారు, ఆయన చేసే పనులు పట్టేస్తారు. ఎందుకంటే చంద్రబాబుకి వేస్తే మళ్ళీ దోసుకు తింటాడని చెప్పేసి చంద్రబాబుకి అసలు ఆయన ఒక సీట్ వచ్చినా ఆయనకు వచ్చిన అక్కడికేం లాభమేమి లేదు చంద్రబాబుకి, ఆ బీజేపీకి అంతకన్నా లేదు, వాళ్ళకి రాష్ట్రమే లేదు, ఇక్కడ 10 సీట్లు లేవు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి. వాళ్ళకి వచ్చినా రాపోయినా పర్వాలేదు, చంద్రబాబుకి కూడా 1 సీటు, ఎంపీ సీట్ వచ్చినంత మాత్రం వదిలిచ్చేది ఏమీ లేదు. చంద్రబాబు అంటే అంత కోపంలో ఉండారండి, అందరి దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడు చాలా పేదవాళ్ళు 10 రూపాయలు వడ్డీకి ఇళ్ళిస్తానంటే మరి రోజువారీ కాల్ మనీ కేగడ్డు కూడా డబ్బులు తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు కడితే మేము ఇస్తాం, 3 విడతలు కట్టండి అన్నారు. 3 విడతలు అంటే 50 కట్టమన్నారు. చాలామంది ఏం చేశారంటే మేము వద్దలు కట్టుకోలేకపోతున్నాం, వద్దనం మిగులుద్దని అప్పు చేసి 1 లక్ష రూపాయలు కట్టినాడు ఉన్నారు ఆడాళ్ళు. వాళ్ళందరికీ డబ్బులు ఎగ్గొట్టేయడానికి కోపము, ఇంతవరకు ఒక ఇల్లు స్థలం, ఇప్పుడు జగన్ గారు 1 రూపాయితో స్థలం ఇస్తానంటున్నాడు. చూడండి, ఈయన 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, ఊరంతా అప్పులు చేశాడు, రాష్ట్రం మొత్తం అప్పులు చేసి వదిలేశాడు. మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలు లేవు, చంద్రబాబు ఓడిపోయేటప్పటికి 5 నెలలు జీతాలు లేవు మున్సిపాలిటీ వాళ్ళకి. ఏం తింటారని నువ్వు తింటానా వేసీలో కూర్చొని 5 నెలలు మున్సిపాలిటీ వాళ్ళు ఏడిపించావు, నువ్వు అడుగుతూ తగిలింది నీకు, అందుకని నువ్వు ఓడిపోయావు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన మాటలు కీలకంగా మారాయి. అయితే యువరక్తం రాబోతుంది తెలుగుదేశం పార్టీలో, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరూ వచ్చి పార్టీ కోసం పనిచేయాలని వాళ్ళందరూ కోరుతున్నారు. అయితే దీన్ని ఎలా చూస్తారు మరి? ఏమండి, ఎవరెవరు చెప్పినా ఈ బొట్టుకం మాట్లాడు. వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు ఏదో వీళ్ళకి మెడల్స్ ఇస్తారని చెప్పేసి సొల్లు వాళ్ళు వాగడమే కానీ, అసలు బాలకృష్ణ నిన్నగా మన ఎలక్షన్ ముందు కొట్టాడు కండి, ఎవరో ఫోటోలు తీసుకుంటానన్నారు. జగన్ దగ్గరికి వెళ్ళారనుకో, ఆయన ముఖ్యమంత్రి అయినా ఫోటోలు దిగుతామంటే దిగమంటున్నాను నవ్వుకుంటా. ఒక మంత్రులు వచ్చారనుకో, అన్నా నీతో ఫోటో దిగుతామంటారండి అమ్మ రండి అంటారు. అలాంటిది ఆడు ఒక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆడు పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా ఎక్కడో అదేదో ఊరు వెళ్తే హిందూపురం ఎక్కడో వాళ్ళు ఫోటో తీసుకున్నందుకు కొట్టాడు. అవునా? ఆయనతో ఏమవుద్ది, ఏమవుద్దండి, ఆడు కొట్టబెట్టి వాళ్ళకి సీట్లు రాలి అక్కడ. వాళ్ళకి సీట్లు రాపడానికి కారణం బాలకృష్ణ, వాళ్ళని ఎవరినో కొట్టాడు. అమ్మో ఈడు మళ్ళీ 7 పార్టీ ఓటేస్తే మళ్ళీ మనల్ని కొడతారని చెప్పేసి వేయటం మానేశారు. అయితే నగర పంచాయతీల్లో అవని, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అవని తెలుగుదేశం జనసేన కొన్ని చోట్ల కలిసి పోటీ చేసిన పరిస్థితులు మనకు కనిపించాయి. భవిష్యత్తులో తెలుగుదేశము జనసేన రెండూ కలిస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంట? రెండు కలిస్తే అసలు బాగుంటుంది, పచ్చిమరగా ఎండిమరగా పచ్చడి కలిపినట్టు ఉంటుంది. వింటున్నారా? సిగ్గు లేదు, వాళ్ళిద్దరు కలిపితే ఏమవుతాయండి? వాళ్ళిద్దరు కాదు, ముగ్గురు ముగ్గురు కలుపుకున్నా రాదు.
అసలు ఆ చంద్రబాబుకి సిగ్గలేదు, ఈ పవన్ గడికి సిగ్గలేదు. ఈడు ఆడు కలితే ఏమవుతారు ఏమవుతారంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది. అదే అవుద్దాక ఆ బూడిదే రాలేదు. వాళ్ళ వల్ల ఏం లేదండి, వాళ్ళని హైలైట్ చేయటమే మనం మాట్లాడటం. అసలు వాళ్ళ ఏమీ కాదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకే ఆయన మద్దతు. ఆయన ఏమైనా వచ్చినాయా వచ్చినాయా? అసలు అసలు పవన్ కళ్యాణ్ గెలిచాడా? అసలు ఆయన సీటు రాలే, వాళ్ళ సీట్లు ఎవడరాపోయినా బాధలేదు. అసలు ఆడికే సీటు గెలవలేదంటే, ఆ చంద్రబాబు కొడుకే సీటు రాలేదంటే, అసలు ఎంత దరిద్రులో ఎంత భ్రష్టుపట్టు ఉన్నారో, ప్రజలు వాళ్ళని ఎంత వ్యతిరేకించారో మీరు గమనించాలి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది, ఎలా చూస్తున్నారు పరిపాలన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు బ్రహ్మాండమైన అద్భుతమైన పాలనిచ్చారు, అందులో సందేహం లేదు. నవరత్నాలు ఎప్పుడైతే ఆయన ఇంప్లిమెంట్ చేశాడో, నవరత్నానికి నవరత్నాలు అంటే 99 ఆ తర్వాత ఈ 9 కలుపుకో మళ్ళా, అప్పుడు దగ్గర దగ్గర 120-130 పథకాలు ప్రజలలోకి వెళ్ళినాయి. ప్రతి పథకము ప్రజలలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, అందుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలకు చేరువ అవుతున్నాయి కాబట్టి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందని పేదవాడు అనేవాడు లేడు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. అందుకే గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా 90% మార్కులు వేశారు ప్రజలు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు అద్భుతంగా దీవించారు. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన ఉంది, 3 సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైన అద్భుతంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన చెప్పిన మాట వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే మంచి కాబట్టి ఆయన నమ్ముతారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ నాన్న ఏదైతే ఎన్ని పథకాలు చెప్పాడో అన్ని పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఆయన, ఆయనకైనా గొప్పగా ఆయన 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు అన్నాడు, అదే రకంగా ముందుకెళ్తున్నాడు. మరి ఈరోజు మనకు ఒక గొప్ప శుభవార్త స్టార్ట్ అయింది. 125 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు మన కృష్ణా బ్యారేజ్కి, చాలా గొప్ప విషయం. ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మేము స్థానికంగా చూసి అనుభవించాము. కాబట్టి ఇక నుండి మాకు ఆ కష్టాలు తీరిపోతాయని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. తప్పకుండా చక్కటి పరిపాలన అందించాడు. రాబోయే రోజులలో 30 సంవత్సరాల వరకు సీఎం ఆయనే ఉంటాడు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది. తిరుపతి ఉప ఎన్నికలో 5 లక్షలపై మెజార్టీతో మేము గెలుస్తామని పూర్తిగా విశ్వాసంతో చెప్తున్నాము. అక్కడ ప్రజలు కూడా అంతే విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మేము వేరే వాడికి ఓటేయము. బీజేపీ వచ్చి దొంగ నాటకాలు ఆడుతుంది. ఏ సీటు లేనివాడు, ఏ నిజాయితీ పరుడు కానివాడు ఈరోజు వాడికి ఒక సీటు లేదు ఆంధ్రప్రదేశ్లో, లేక ఒక కార్పొరేషన్ లేదు, ఒక మున్సిపాలిటీ లేదు అని సీఎం చేస్తారంటే ఈ బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు చేసే అబద్ధ మాటలన్నీ ప్రజలు నమ్మరు. నువ్వు 7 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి నేను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను స్పెషల్ రేటర్స్ అదే తిరుపతిలో ప్రమాణం చేసి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా సోమవీర్రాజు గారు? మీరు ఒకసారి ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు వచ్చి దొంగ నాటకాలు ఆడి దేశాన్ని మొత్తాన్ని మేమేమో ఉద్ధరించినారని మాట్లాడుతున్నారు. 7 సంవత్సరాల్లో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు. ఆంధ్రకి ఏం మేలు చేశారని మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు. మిమ్మల్ని బంగాళాఖాతంలో తొక్కుతారు రాబోయే రోజు ఎలక్షన్లలో. నువ్వు కాదుగా జనసేన పార్టీ నాయకుడు లాంటి వాళ్ళు 100 మంది వేసుకొని వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు గాలి తుఫాన్లా లేచిపోతారని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇప్పుడు ఎండలు ముదురుతున్నాయి. మీ రాజకీయం మీరు ఎన్ని జిత్తులు వేసినా ఎన్ని వెత్తులేసినా మీ పాచికలు పారవు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది గుర్తుపెట్టుకోండి. మేము తప్పు చేస్తే మేము భయపడాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రేట్గా వెళ్తున్నాడు, స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన ఇచ్చిన మాట తప్పే మనిషి కాదు, మీ లెక్క ఇచ్చిన మాట తప్పేటోళ్ళం కాదు. ఇవాళ దేశంలో ఉన్న ప్రాపర్టీలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు. మీకు సిగ్గనిపించట్లేదా జనాల దగ్గరికి వచ్చి ఓట్లు అడగడానికి? ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను మేము అమ్ముతామని మీరు ఖచ్చితంగా చెప్తున్నారంటే మీకు ఎలా ఓట్లు వేస్తారు? మీరు స్పెషల్ టేటర్స్ ఇవ్వకపోగా, రైల్వే జోన్ ఇవ్వకపోగా మీరు మళ్ళీ ఆయన్ని డ్రామాగాన్ని సంకనేసుకొని వచ్చారు. మా పిల్లోని చూడండి, మా పిల్లోడికి పాలు పట్టండి అని. పాలు కాదుగా, మీకేం పట్టాలో జనాలకు తెలుసు. మిమ్మల్ని ఉరికిచ్చి తిరుపతిలో కొడతారు. కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు
మీరు ఏదైనా సహాయం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసిన తర్వాత మాట్లాడండి. ఏది లేకుండా జోలి పట్టుకొని వచ్చి మేమేదే ఇస్తున్నా నువ్వేమి ఇవ్వట్లా మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దాన్నే ఇస్తున్నారు మీరు స్పెషల్గా మాకేమి ఇవ్వట్లా. చంద్రబాబు నాయుడు టైంలో ఎన్నో మోసాలు చెప్పారు అది ఆయన నమ్మాడు ఆయన మీకు వత్తాస పలికాడు మేము అటువంటి ఆవశ్యకత లేదు మాకు. మీకు తిరుపతిలో మీకు 0% పవన్ కళ్యాణ్ నువ్వు ఇద్దరు కలిసినా మీకు 0% టీడీపీకి అయితే ఇంకా లెక్కే లేదు. కాంగ్రెస్ భూస్థాపితమైనట్టు టీడీపీ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అవుద్ది. కోలుకునే పరిస్థితి మీకు లేదు. కాబట్టి మీ నాయకుడికి చెప్పండి, మోడీ గారికి చెప్పండి, అమిత్ షా గారికి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో జనాలు మిమ్మల్ని నమ్మరు, నమ్మరు కాక నమ్మరు. మీ అంత లుచ్చగాళ్ళు లేరని యావత్ భారతదేశంలో క్లియర్గా ఒప్పుకుంటున్నారు. మేమేదో అబద్ధపు కూతలు చెప్పి ఒకసారికి 2 సార్లు గెలిపించేస్తే ఇవాళ ప్రాపర్టీని అమ్మడానికి మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారంటే మిమ్మల్ని ఎంతవరకు నమ్మి ఓట్లేస్తారనుకొని మీరు వస్తున్నారు? తిరుపతిలో మీ ఎంపీ గెలిస్తే మీరు మినిస్టర్ ఇస్తారా? మినిస్టర్ ఇస్తే వాడి ఇల్లు ఆమె ఇల్లు బాగుపడుద్ది. ప్రజలకు మీరేం చేస్తారు? ప్రజలకు మీరేం చేస్తారు? ఇప్పుడు చేసింది ఒకటేదని చెప్పండి. మేము ఆంధ్రప్రదేశ్కి బలం చేసినామని విభజన చట్టంలో పెట్టినయే మీరు ఇస్తున్నారు. అది కూడా 100 సార్లు అడిగితే 1 సారి ఇస్తారు. మీరు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది. మీరు సరిగ్గా డబ్బులు ఇచ్చి ఉంటే మీరు ఇవ్వకనే కదా మాకు ఇబ్బంది పడింది. ఇవన్నీ బుద్ధి తెచ్చుకొని మాట్లాడే వ్యవహారం. మీరు ఒక రవ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. 2024 మోడీ గారికి అమిత్ షా గారికి మీకు కూడా బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి. కాబట్టి మీరు మేల్కొనండి. కాసేపు హిందువుని అంటావు, కాసేపు ముస్లిములు తిడతారు, కాసేపు క్రిస్టియన్లు తిడతారు. ఏ పక్క పార్టీ మీది? బీజేపీ అంటే మతతత్వం పార్టీ అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. మీరు అదానీ అంబానీని బాగు చేయడానికి వచ్చిన వాళ్ళు తప్ప ప్రజలను బాగు చేసిన వాళ్ళు కాదైతే కాదు. మీ అబద్ధం కూతలు నమ్మడానికి ఇంకెవరు లేరు. గవర్నమెంట్ను మోసం చేసి నేనేదో చేస్తున్నానని స్టేజ్ మీదకి వచ్చి మైకు పట్టుకొని భారతదేశక పేరవాసియో మేర ఛాతీ దేకులో మేర సాతించిగా ఛాతీ ఆటించిగా ఛాతీ ఓ దిగానికి వెళ్ళే కామాతాయ్ ఇసుకలావా కూర్చున్నాయి. మోడీయే పూర్తిగా భారతదేశాన్ని మోడీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఛాయ్ అమ్ముకున్నానన్నాడు. ఛాయ్ కాదు, ఇవాళ రైల్వే స్టేషన్లు అమ్మేశావు, ఫ్యాక్టరీలు అమ్ముతున్నావు, ఇండస్ట్రీలు అమ్ముతున్నావు. నీ దగ్గర ఏముంటుంది? రాబోయే రోజులలో స్టేట్ గవర్నమెంట్ని కూడా అమ్మేస్తావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడిని ఉంటే చాలు అనుకొని. రాబోయే రోజుల్లో అదే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఏడ దిగబెట్టాలో ఆడ దిగబెడతారు భారతదేశ జనాలు. అంత పిచ్చోళ్ళు అనుకోబాకు మోడీ. నువ్వు పిచ్చోళ్ళు అనుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు. మీ మోడీ 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 ఏం చేశాడు? మోడీ భారతదేశాన్ని మొండెం చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 70 ఏళ్ళు ఉన్న మీ అంత లుచ్చ పని వాళ్ళు చేయలే. మీ అంత లుచ్చ పని వాళ్ళు చేయలే. మీరు పని చేయరు, మా దగ్గర తప్పులు జరగదు. పని చేయనోడికి తప్పులే అన్నుంటే వస్తాయి సిగ్గుండాలో చెప్పుకోవడానికి. ఇలా ఓట్లు ఏ రకంగా వచ్చి తిరుపతిలో అడుగుతారు? మీరు తిరుపతిలో గెలిపిస్తే కేంద్ర మినిస్టర్ చేస్తావా? కేంద్ర మినిస్టర్ చేస్తే వాళ్ళు బాగుపడతారు. మీ మినిస్టర్లు బాగుపడ్డారు, ఇండియాలో ఉన్న మినిస్టర్లు బాగుపడ్డారు. మీకు 303 సీట్లు వచ్చిన ఎంపీలు బాగుపడ్డారు. మిగతా ఏ ఎంపీలకు కానీ ఏ స్టేట్కి కానీ మీరు దానం ఇచ్చింది కూడా లేదు. సౌత్ ఇండియాలో మిమ్మల్ని కాలు పెట్టనీయము, అది గుర్తుపెట్టుకో. మమతా బెనర్జీ అట్ట మిమ్మల్ని తొక్కేయడానికి రెడీగా ఉంది ఆమె. సౌత్ ఇండియాలో మళ్ళీ మీరు కలగనబాకండి, మేము పొంచుకుంటున్నాము వస్తామని. అదే జరుగుతుంది ఇప్పుడు సాగర ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణలో. మొన్న ఏదో గుడ్డ మెల్లగా గెలుచుకున్నామని మీరు విర్రవీగుతున్నారు. సాగర్లో కూడా మీ అడ్రస్లు గల్లంత అయిపోతాయి. కానీ తిరుపతిలో మాత్రం మిమ్మల్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల పై మెజార్టీతో మేము గెలవబోతున్నాం, గెలుస్తాం కూడా, ఎటువంటి డోకా లేదు. అయితే కర్నూలు ఎయిర్పోర్టు విషయానికి వచ్చినట్లయితే అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాటలు కీలకంగా మారాయి. ఆల్రెడీ ఎయిర్పోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు. ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై హంగులు దిద్ది నేనే కట్టేశాను అని డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పేసి అచ్చెన్నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసేది ప్రతిదీ అంతే. శంకుస్థాపన చేస్తాడు, ఆ తర్వాత మర్చిపోతాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల సీఎంగా ఉన్నప్పుడు ఇదే జరిగింది. శంకుస్థాపనలకే నీ రాళ్ళు పరిమితమైనవి. ఆ రోజులలో నువ్వు చేసిన శంకుస్థాపనలన్నింటికి రాజశేఖర్ రెడ్డి రూపులు దిద్దాడు, డబ్బులు శాంక్షన్ చేశాడు, వేసి చూపించాడు. హైదరాబాద్ కౌటర్ రింగ్ రోడ్డు నువ్వు చేసినానన్నావు. నువ్వు కేవలం మాటలు చెప్పేవాడివి, వర్క్ చేసింది రాజశేఖర్ రెడ్డి. ఇది కూడా అంతే, రాజశేఖర్ రెడ్డి చేసిన
పనులను ముందుకెళ్లకుండా పులిచింతల డ్యాంకు నువ్వు 110 కోట్లు ఇవ్వలేక నీళ్లు స్టాక్ చేయకుండా రాష్ట్రాన్ని ఎండబెట్టిన నాయకుడివి నువ్వు. ఇయాల అదే టైపు కర్నూలు ఎయిర్పోర్ట్కు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టింటే ఎప్పుడు అయిపోయింది అది? మరి మీ టైంలో ఎందుకు చేసుకోలేకపోయారు? మీకు అది పట్టదు, మీకు కమిషన్లు రావాలి, కంటిన్యూ కమిషన్లు కావాలి మీకు. మీరు ఒక 6 నెలల సంవత్సరం ఉంటే మళ్ళీ మా పరిపాలన వస్తుంది, మేము దీన్ని మళ్ళీ ఒక 5 ఏళ్ళు సాగదిద్దాం అనుకుంటావు, కానీ నీ వల్ల కాదు. విజయవాడలో ఎన్నో రోడ్లు సగం సగం చేసి వదిలేశావు, ఎందుకంటే రా వచ్చేది మేమే కాబట్టి మళ్ళీ చేస్తాంలేమని జనాలను నమ్మించారు, ఇంకా నమ్మరు జనాలు. నువ్వు సగం చేసినా శిలా పలకాలు వేసావు తప్ప నువ్వు ఎక్కడ ముందుకు తీసుకెళ్ళిన దాఖలాలు లేవు. అచ్చెన్నాయుడు చెప్పని లేకపోతే బుచ్చయ్య చౌదరి చెప్పని వీళ్ళందరూ నేలలో కూర్చోవలసిందే మా ముందు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ముందు మీరు నిలవలేరు. రాబోయే 5-6 సంవత్సరాలలో మీరు నిలవలేరు. దూరంగా ఉండే మాట్లాడండి. ఒకవేళ ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో తొక్కుతాం, గుర్తుపెట్టుకో. నీకు 23 సీట్లు వచ్చినాయి మొన్న, ఈసారి నీకు 3 సీట్లు కూడా రావని ఖచ్చితంగా చెప్తున్నాం. 175కు 175 సీట్లు మావే. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు గుద్దల దమ్ముంటే సీటు గెలిచి చూపమని, ఒక్క సీటు ఆయన సీటు ఆయన్ని గెలుకోమని చూద్దాం. మీకు ఆ పరిస్థితి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు, మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ముందు మీరు తునాతునకలు అయిపోయారు. ఇంకా మీకు అడ్రస్లు ఉండవు. మీరు కొత్త వాళ్ళని తెచ్చుకోండి, పాత వాళ్ళని తెచ్చుకోండి, కొత్త రక్తం నింపుతామంటే నింపుకోండి, చూద్దాం. ప్రజలలో ఒకసారి పలసన అయిన తర్వాత వాడిని ఎవరు నమ్మరు. ఎన్నో పనికిమాలిన మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాలు సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు నీకు ఏం ముఖం పెట్టుకొని ఆంధ్రలో వచ్చి జనాలను ఓట్లు అడుగుతారో? నీకు సిగ్గు సీము రక్తం ఉందా? మీకు మీకు కానీ మీ పార్టీ వారి నాయకులకు కానీ ఉందా అని విజయవాడలో గుణదల నుండి కృష్ణరాజపురంకు వేయడానికి 1.5 కిలోమీటర్ 7 కోట్లు తిన్నారు మీరు. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. 7 కోట్లు తిని 7 సంవత్సరాలలో 7 అంగుళాలు రోడ్డు వేయలేకపోయారు మీరు. సిగ్గుండదు మీకు చెప్పుకోవడానికి. ఇవాళ అదే వారధి దగ్గర 125 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి మరి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఒక 6 నెలల్లో ఏం జరుగుతుందో చూడండి. మీరు 5 ఏళ్ళలో ఫ్లైఓవర్ వేస్తే మేము 6 నెలల్లో ఫ్లైఓవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 2వ ఫ్లైఓవర్. ఇట్టాడి కళ్ళబొల్లి మాటలు మీ మాటలు ఎవడన్నా నమ్ముతాడా? గుర్తుపెట్టుకొని ఇక నుండి మీ పనులు మీరు చేసుకోండి. రాజకీయం జోలికి వచ్చిన రాజకీయ నాయకులను కానీ మమ్మల్ని కానీ మా పార్టీ నాయకుడిని కానీ మా అధినేతను సీఎంను కానీ ఒక మాట అంటే మాత్రం తిరగబడి తన్నించుకునే పరిస్థితి చేసుకోబాకండి. పంజాబ్లో చూశారు ఒక బీజేపీ నాయకుడికి ఏం జరిగిందో. ఎంబడిబడి కొట్టారు, గుడ్డలు ఒంటి మీద గుడ్డలు లేకుండా విడదీసి కొట్టారు. మీరు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాం. తిరుపతిలో 5 లక్షల పై మెజార్టీతో మా గురుమూర్తి గారు గెలుస్తున్నారు, గెలిచి చూపిస్తాము. అది గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం.